हाय हेलो वेलकम टू माय चैनल सिंपली श्वेता किशोर। ई रोज रेसिपी टेस्टी टेस्टी पिज़्ज़ा विदाउट ओवन एला चेसुकोवालो चूपिस्तुन्नानु। दीनि कोसम मनं 1.5 ग्लास గోరువెచ్చని నీళ్ళు వేడిగా ఉండకూడదండి, గోరువెచ్చగా మాత్రమే ఉండాలి। సో ఆ గోరువెచ్చని నీటిలో 2 టేబుల్ స్పూన్స్ ఇన్స్టెంట్ ఈస్ట్ బయట దొరుకుతుంది అండ్ 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి। సో ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని 15 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలి। సో 15 మినిట్స్ తర్వాత ఇన్స్టెంట్ ఇలా పొంగు ఈస్ట్ ఇలా పొంగుతుంది। సో ఇలా పొంగిన ఈస్ట్లో ఈ గ్లాస్తో 1 గ్లాస్ ఆఫ్ ఆయిల్ వేస్తున్నాం। నేను చూపించిన ఇదే గ్లాస్తో నేను వాటర్ తీసుకున్నాను అండ్ ఇదే గ్లాస్తో ఆయిల్ అండ్ ఇదే గ్లాస్తో 4 గ్లాసెస్ ఆఫ్ మైదా। ఇది కరెక్ట్ క్వాంటిటీ అండి, దీంతో యూస్ చేస్తే 3 పిజ్జాస్ వస్తాయి కంపల్సరీగా, మీడియం సైజ్ పిజ్జాస్. దీన్ని బాగా మిక్స్ చేసుకొని దోలాగా ప్రిపేర్ చేసుకోవాలి। సో ఇలాగ ప్రిపేర్ చేసుకోవాలి। మనకి దో నీట్గా వచ్చిందో లేదో ఎలా తెలుస్తుందంటే చేతికి అంటుకోదు అండ్ దో ఇలా సాగుతూ ఉంటుందన్నమాట। సో ఇలా చేస్తే ఇది కరెక్ట్గా ఉన్నట్టు। సో ఇలా కలుపుకున్న పిండిని మనం 1 అవర్ పెట్టుకోవాలి పక్కన, మీకు టైం లేదంటే 30 మినిట్స్ ఓకే, బట్ 1 అవర్ నుంచి 3 అవర్స్ పాటు పక్కన పెట్టుకుంటే పిజ్జా బాగా వస్తుంది। అండ్ ఇప్పుడు మనం పిజ్జా సాస్ కోసం ఒక బౌల్లో వాటర్ తీసుకొని స్టవ్ మీద పెట్టేసి దాంట్లో 6 నుంచి 7 వరకు హైబ్రిడ్ టమాటోస్ యూస్ చేస్తున్నామండి, ఎందుకంటే ఇది పులుపు తక్కువ ఉంటుంది కాబట్టి। సో దీంట్లో 25 నుంచి 27 వరకు ఎండుమిర్చి వేస్తున్నాం। ఎండుమిర్చి ఇలాగా ఉడకపెడితే త్వరగా మంచిగా పేస్ట్ అవుతుంది, సో ఇట్లాగా మంచిగా ఉడకపెట్టుకోవాలి। సో ఇలా ఉడికిన ఈ టమాటోని ఎండుమిర్చిని తీసి పక్కన పెట్టుకొని కొంచెం సేపు చల్లార్చుకోవాలి। సో ఇలాగా రెడీ చేసుకున్న టమాటోస్కి పీల్ తీసేయాలండి। పీల్ ఆఫ్ చేసేసిన తర్వాత మిక్సీలో ఈ టమాటోస్ని అండ్ ఎండుమిర్చిని వేసేసుకోవాలి, మిక్సీ చేసుకోవాలి। సో తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ పోసి 1 టీ స్పూన్ ఆఫ్ ఆయిల్, నాకు కొంచెం ఆయిల్ ఎక్కువ పడింది బట్ 1 టీ స్పూన్ సరిపోతుంది ఆయిల్. దాంట్లో గార్లిక్ 2 నుంచి 3 అంటే చిన్న కానీ పెద్ద పెద్ద గార్లిక్స్ ఉంటాయి కదా, 2 నుంచి 1 కంపల్సరీగా చేసుకొని పీసెస్ కట్ చేసుకొని ఆయిల్లో ఎర్రగా ఫ్రై చేసుకొని, ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఏదైతే మిక్సీలో టమాటో ఎండుమిర్చి పేస్ట్ పట్టామో దాన్ని ఇలా వడకట్టు వేసుకోవాలి। దాంట్లో ఉన్న చిన్న చిన్నవి ఉంటాయి కదా ఎండుమిర్చిలో చిన్నవి, అవి అవంతా పడుకున్నా ఉంటే సాస్ స్మూత్ టెక్స్చర్ ఉండడానికి మాత్రమే ఇట్లాగా వడకట్టుకున్న తర్వాత దాన్ని మిక్స్ చేసుకోవాలి కొంచెం। దీంట్లో 1 టీ స్పూన్ సాల్ట్ అండ్ 1 టీ స్పూన్ షుగర్ కూడా వేసుకోవాలి, నేను మధ్యలో వేసుకున్నాను, మీరు అదే టైంలో వేసుకున్నా నో ఇష్యూస్. సో 1 టీ స్పూన్ షుగర్ ఇప్పుడు వేస్తున్నాను, ఇలా వేసుకొని దీన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి। దీంట్లో ఆరిగానో అండ్ కసూరి మెత్తి చేతిలో వేసుకొని ఇట్లాగా పౌడర్ లాగా చేసి వేసుకుంటే బాగుంటుంది, మంచి ఫ్లేవర్స్ వస్తాయి। సో ఇలా ఆరిగానో వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకొని బౌల్లోకి తీసుకోవాలి। సాస్ రెడీ అయిపోయింది ఇప్పుడు పిజ్జా సాస్. ఇప్పుడు టాపింగ్స్ కోసం నేను పన్నీర్ ఒకటి యూస్ చేస్తున్నాను. సో పన్నీర్ని ముందే మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. సో ఈ మ్యారినేషన్కి ఏంటంటే మ్యారినేషన్కి పన్నీర్ని ఈ సైజ్ ఆఫ్ క్యూబ్స్గా కట్ చేసుకోవాలి. దీంట్లో కొంచెం సాల్ట్ అండ్ కొంచెం కారం, కొంచెం ధనియా పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్, గరం మసాలా వేసేసి బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇది ఒక 10 to 15 మినిట్స్ ఊరికే అలా పక్కన ఉంటే మనకి పన్నీర్కి ఆ ఫ్లేవర్స్ దిగు వస్తాయి అంతే. సో ఇలా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం. సో ఇప్పుడు మన దోని చూడాలి, 1 అవర్ అయిపోయింది, చూసారా ఎట్లా పొంగిందో మైదా. సో దీన్ని ఒకసారి కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ మళ్ళీ నీట్గా దోలాగా ప్రిపేర్ చేసుకోండి, ఇలాగా లైట్గా మిక్స్ చేసుకుంటూ ఇలాగ దగ్గరికి పెట్టుకుంటే చూసారా. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న బాల్స్ మనకి ఎంత సైజ్ పిజ్జా కావాలో అప్ప సైజ్ తీసుకొని ఇలాగా మైదాన్లో వేసి స్ప్రెడ్ చేయండి, అప్పుడు మంచిగా నీట్గా స్ప్రెడ్డింగ్ వస్తుంది అన్నమాట అంటుకోకుండా. సో మనం ఏదైతే ప్యాన్లో చేయాలనుకుంటున్నామో ఆ ప్యాన్లో ఈ దోనేసేసి అలా స్ప్రెడ్డింగ్ చేసిన తర్వాత దీంట్లో మంచిగా నీట్గా స్ప్రెడ్ చేసుకోండి,
ఇట్లా పల్చిగా స్ప్రెడ్ చేసుకుంటే బాగుంటుంది థిన్ క్రస్ట్ పిజ్జా లాగా. దాని మీద పిజ్జా సాస్, మనం ఏదైతే రెడీ చేసుకున్నామో పిజ్జా సాస్ దాన్ని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. దాని మీద షెడెడ్ మొజ్రిల్లా చీజ్, బయట దొరుకుతుంది మనకి ఇది, ఆ షెడెడ్ మొజ్రిల్లా చీజ్ని స్ప్రెడింగ్ చేసేసి మీకు ఏ వెజిటేబుల్స్ మీకు ఇష్టం ఉంటుందో ఆ వెజిటేబుల్స్ని మీరు యూస్ చేసుకోవచ్చు. నేనైతే గ్రీన్ కలర్ క్యాప్సికమ్, ఎల్లో కలర్ క్యాప్సికమ్, రెడ్ కలర్ క్యాప్సికమ్, క్యాప్సికమ్ ఈజ్ ఆల్సో హెల్దీ కదా అందుకని, అండ్ ఆనియన్స్, ఆనియన్స్ని మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాం పొడవుగా, వాటిని కూడా స్ప్రెడ్ చేయాలి. తర్వాత కార్న్ అన్నమాట, కార్న్ అనేది నేను బాయిల్ చేయలేదు, పచ్చివే అట్లాగా స్ప్రెడ్ చేసుకోవాలి. పిల్లలు కార్న్ ఇష్టపడతారు కాబట్టి నేను కొంచెం ఎక్కువ కార్న్ స్ప్రెడ్ చేశాను, అండ్ పన్నీర్ కూడా ఇష్టపడతారు, సో పన్నీర్ని మనం చేసుకున్నవి కూడా స్ప్రెడ్డింగ్ చేయాలి. మనకి ఎన్ని పన్నీర్ పీసెస్ కావాలంటే అన్ని పన్నీర్ పీసెస్ని స్ప్రెడ్ చేసి మళ్ళీ దాని మీద షెడెడ్ మొజ్రిల్లా చీజ్ని మళ్ళీ స్ప్రెడ్ చేసేసుకొని పైన ఇలా వేసేసుకొని సైడ్స్ కొంచెం బటర్, కరగబెట్టిన బటర్ వేసుకోండి సైడ్స్ నుంచి, అది మీ ఇంట్రెస్ట్ ఉంటేనే, అదర్వైజ్ నో ప్రాబ్లం. దంతా వితౌట్ స్టవ్ చేసిన తర్వాత స్టవ్ మీద పెట్టేసి 12 to 15 minutes లో ఫ్లేమ్ మీద దాన్ని పెట్టుకోండి. సో చూసారా, పిజ్జా అంతా కరిగిపోయి మంచిగా వచ్చింది. సో మన పిజ్జా రెడీ అయిపోయింది, దీన్ని ప్లేట్లోకి తీసుకొని కట్ చేసుకొని సర్వ్ చేయండి. యమ్మీ యమ్మీ పిజ్జా రెడీ అవుతుంది. మీరందరూ కూడా ఒకసారి ట్రై చేయండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ శ్వేత కిషోర్. థ్యాంక్ యూ.